హైవర్స్ ఈ ఆఫ్తాబ్ అమీన్ అనేవాడి విషయంలో మనం స్టార్టింగ్ మాట్లాడుతున్నప్పుడు లవ్ జీహాదికనో మతానికనో ముడిపెట్టొద్దని చెప్పి చాలామంది అన్నారు. సరే నేను టచ్ చేయలే, కానీ పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తున్న మూమెంట్లో వాడు చెప్పినవి ఉన్నాయి చూసారా, వాడులో ఎంత మతోన్మాదం ఉంది అంటే శ్రద్ధతో పాటు 20 మంది హిందూ అమ్మాయిల్ని ఈ బబులో బొమ్ములేది యాప్ ఉందే దాని త్రూ వచ్చేసి లైన్లో పెట్టాడు. ఫస్ట్ శ్రద్ధాన్ని చంపాడు, మిగతా వాళ్ళు లిస్టులో ఉన్నారట. నేను శ్రద్ధాన్ని చంపినందుకు పచ్చత్తా పడతల్లా, నేను స్వర్గానికి వెళ్తా. ఈ చెత్తన కొడుకులకి కొంతమంది మెతపెదలు నూరు పోసేది ఇదే. ఈ జీహాద్ అంటూ ఎవడైనా చచ్చాడు అనుకోండి, టెర్రరిస్టు, వాడు స్వర్గానికి వెళ్తాడు. అక్కడ వచ్చేసి 100ల మంది దేవకన్యలు వీళ్ళకి సుఖాన్ని ఇస్తారు, ఆ దేవుడి దగ్గరికి వెళ్తారు. ఇలా ఏవో చెప్తుంటారు, దారుణ దారుణాలు. ఏ మతమైనా సరే గుర్తుంచుకోండి, ఇటువంటి మతోన్మాదానికి సంబంధించి ఏదైనా నూరి పోస్తున్నారంటే ఖచ్చితంగా చచ్చిన తర్వాత స్వర్గానికి వెళ్తావు, అక్కడ మొత్తం అప్సరసలు మొత్తం అబ్బా నీకు అసలు తిరగలేదని వల్ల నూరి పోస్తారు. వీడికి కూడా అలాగే ఎవరో నూరి పోసారు గట్టిగా. వీడు వచ్చేసి అదే అంటున్నాడు, నేను శ్రద్ధాన్ని చెప్పిన పశ్చాత్తాపడతల్లా, నేను స్వర్గానికి వెళ్తా అన్నవేళ అని మిగతా కొంతమంది లైన్లో ఉంచారు అన్నవేళ. ఈవేళ పాలిగ్రాఫ్ సంబంధించి కొన్ని నిజాలు బయటపడ్డాయి. ఇక రేపు 1-5 తారీఖున ఢిల్లీలో ఈ రోహిణి దగ్గర ఉన్నటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో నార్కో పరీక్షలు చేయడానికి మొత్తం రెడీ చేస్తున్నారు. సో పాలిగ్రాఫ్ పక్కన పెట్టుకుంటారు, ఆ తర్వాత నార్క్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు. ఈవేళ ఇప్పటికే వీడు శ్రద్ధాన్ని చంపడానికి వాడి కత్తులు దొరికున్నాయి, రిమైన్ కొన్ని పార్ట్స్ దొరకాల్సి ఉన్నాయి, వాడి కోసం చూస్తూ ఉన్నారు. అండ్ ఆల్రెడీ ఇతనికి సంబంధించి వాడు చంపానని చెప్పేసి ఒప్పుకుంటూ ఉన్నాడు. అయినా సరే ఇంకా వాడిని ఎందుకు మీరు ఆ రకంగా అటు ఇటు తిప్పుతున్నారని చెప్పేసి మొన్న పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేసి జైలుకి వెళ్ళబోతున్న మూమెంట్లో కొంతమంది వెంటబడ్డారు ఈయన చంపేస్తామని. సో ఈవేళ ఇప్పుడు ఈ రోహిణి ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో అక్కడ కూడా కట్టుదిట్టిన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. బట్ మరలా చెప్తున్నా, వీడు ఖచ్చితంగా మతోన్మాదే. అండ్ హిందూ అమ్మాయిలకు నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నా, దయచేసి ఇటువంటి మతోన్మాదుల దరిదాపులకు కూడా వెళ్ళకండి. ఇట్స్ మై రిక్వెస్ట్.